బారిస్టర్ పార్వతీశం ఈ పేరు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా? ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే మీ చిన్నతనంలో ఇదొక అద్భుతమైన కథ. నిజానికి ఈ కథ వినే ప్రతి ఒక్కరికి కూడా ఆ కథలోకి వెళ్ళి స్వయంగా పార్వతీశం గారితో ఉన్నట్లుగా ఈ కథ వినే ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ 21. రండి కథలోకి వెళ్ళిపోదాము. ఆగండి, ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వెళ్దాం రండి. అక్కడ ఒక చిన్న పార్కు ఉంది. ఎంతోమంది పిల్లలు, కొందరు ఒంటరిగాను కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటున్నారు. నాకు వాళ్లను చూస్తే ఎంతో ముద్దు వచ్చింది. ఒక్క క్షణం వాళ్ళ ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు వచ్చి నన్ను చూచి దూరంగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనుకను కొంచెం దూరంలో ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకు వెళ్ళి తల్లులను కౌగలించుకొని, మమ్మీ మమ్మీ దేర్ ఈజ్ బ్లాక్ మమ్మీ, నల్లని మనిషమ్మ అన్నాడు. ఇంకొకడు, అమ్మా ఆ నల్లటాయన పిల్లల్ని ఎత్తుకుపోతాడా అన్నాడు. ఇంకొకడు, అమ్మ అతనెప్పుడు స్నానం చెయ్యడా అన్నాడు. వాళ్ళ తల్లులు వాళ్ళ నోళ్ళు నొక్కి, తప్పు, అలా అనకూడదు, ఇకనెప్పుడైనా అలా అంటే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త అని భయపెట్టారు. నా దగ్గరకు వచ్చిన పిల్లలను చూచి వాళ్ళ ధైర్యానికి సంతోషించి హలో అని వాళ్లను పలకరించబోయాను. వాళ్ళు హడలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను ముందుకు సాగాను. ఎంతో దూరం వెళ్ళనక్కర లేకుండానే ఒక్క వీధిలో స్టేషన్లో ఆసామి చెప్పినట్లు గదిలు అద్దెకివ్వబడను అనే బల్లలు కనపడ్డాయి. అలాంటి ఒక ఇంటి ముందుకు వెళ్ళి గుమ్మానికి ఉన్న బొత్తాము నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపు తీసి నా ముఖం కేసి చూచి ఎంతో అసహ్యంతో ఓహ్ అని బళ్ళున తలుపు వేసుకుని చక్కా పోయింది. నవ్వుకుంటూ నేను మరో ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక నడివయసావిడ తలుపు తీసి నన్ను ఎగాదిగా చూస్తూ ఏం కావాలి అని మర్యాదగా అబద్ధమాడి వెళ్ళిపోయింది. మరొక చోటకు వెళితే ఒక ఇంటావిడ నా బోట్లంతకు తమ గదే అద్దె ఇవ్వటం ఇష్టం లేనట్లు ముఖంలో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకొని బయటపడ్డాను. ఇంకొక ఇంటి దగ్గర ఒక ముసలమ్మ తలుపు తీసి ఏ దేశం మీది, ఆఫ్రికా దేశమా అన్నది. కాదు, ఇండియా అన్నాను. ఓ ఇండియా, చాలా సంతోషం, అక్కడ ఎవరైనా మహారాజు బిడ్డవా అంది. నేను నవ్వుతూ కాదన్నాను. నేను మహారాజునేమీ కాదు, మామూలు వాడినే, ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను అన్నాను. గది కావాలి అని చెప్పాను నవ్వుతూ, విచారం వ్యక్తం చేస్తూ. ప్రస్తుతం ఖాళీ లేదు, ఒక వారం రోజులలో ఒక గది ఖాళీ అవుతుంది, అప్పుడు ఇస్తాను అంది. ఆ మాటకే సంతోషించి మరికొంత దూరం ముందుకు వెళుతుండగా మన దేశస్థుడు ఒకతను నాకెదురుగుండా వస్తున్నాడు. నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతనిని ఆపి గుడ్ మార్నింగ్ అని నా అవస్థ చెప్పి ఏం చెయ్యాలో నాకు సలహా ఇవ్వమన్నాను. సరే నాతోటిరా అని కొంచెం సమీపంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ అని బల్ల కట్టబడిన ఒక పెద్ద ఇంటిలోకి తీసుకువెళ్ళి అక్కడ హాలులో నన్ను కూర్చోపెట్టి తను నాకెదురుగా కూర్చొని, ఇక చెప్పు నీ సంగతి అన్నాడు ఇంగ్లీషులో. అక్కడికి చాలామంది మన దేశస్థులు లోపలికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కనపడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశంగా విన్నాడు. తను బెంగాలీ వాడినని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటే చూడగానే తెలుగువాడిలా కనపడే వ్యక్తి ఒకరు వచ్చారు లోపలికి. నా ఎదుటనున్న బెంగాలీ అతను, హలో రాజు, కమ్ హియర్ అని పిలిచాడు. అతను వచ్చి నిలబడ్డాడు. కూర్చో, ఇతను మీవాడు, మీ ప్రాంతం నుంచి వచ్చాడు, గది కోసం తిరుగుతున్నాడట, నువ్వు అతనికి ఏదైనా గది చూపించి ఎక్కడో ఒక చోట ప్రవేశపెట్టు పాపం, లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు, మనం ఒకళ్ళకొకళ్ళం చేదోడు వాదోడుగా ఉండకపోతే ఇక్కడ ఎలా బ్రతుకుతాము, ఏమంటావు అన్నాడు మందహాసంతో. ఓ తప్పకుండా, అలాగే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు అన్నాడు రాజు. అతను లేచి, అబ్బాయి మనం మళ్ళీ కలుద్దాం, ఈ రాజు మీ ప్రాంతం వాడే, చాలా మంచివాడు, మీకు కావలసిన సహాయం అతను చేస్తాడు, నాకు పని ఉంది నేను వెళుతున్నాను అని నాకు కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. అతను ఖాళీ చేసిన కుర్చీలోకి రాజు వచ్చి కూర్చొని, ఏం బాబు మీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు వచ్చావు, సంగతి సందర్భాలు అన్నీ చెప్పునాయనా అంటూ తనది భీమవరమని, అందుచేత తెలుగువాడినని క్షత్రియుడనని చెప్పుకొని, ఇంక చెప్పు నీ సంగతి అన్నాడు టూకీగా, ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా. అప్పటి వరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్పాను. నీ సామాను అది ఎక్కడ ఉందన్నాడు. స్టేషన్లో పెట్టాను అన్నాను. సరే అయితే లే వెళదాం, నీ సామాను తీసుకొని నా గదికి చేరుద్దాం, నీ గది దొరికే వరకు నా దగ్గర ఉందువు గాని, నీకేమీ ఇబ్బంది ఉండదు, సుఖంగా ఉంటుందిలే అన్నాడు. నేను బయలుదేరి స్టేషన్కు వెళ్ళి సామాను తీసుకొని అక్కడ నౌకర్లకు మామూలు చెల్లించుకొని రాజు గది చేరుకున్నాను. నేను కొంతసేపు సుఖంగా అక్కడ విశ్రమించాను. సాయంత్రం 4 గంటలకు నేనేమీ చెప్పకుండానే ఇంటి ఆవిడ నాకు టీ, రొట్టె వగైరా తీసుకువచ్చి పళ్ళ మీద అమర్చింది. నేను అది ఆరగించి ఆ గదిలో పుస్తకాలు తిరగవేస్తూ కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుంచి వచ్చాడు. ఏమండి సావకాశంగా విశ్రాంతి తీసుకున్నారా, టీ తీసుకున్నారా అని అడిగాడు. ఆహా అన్నీ అయినాయి, ప్రాణం ఎంతో హాయిగా ఉంది ఇక్కడ అన్నాను. రాజు పుస్తకాలు అక్కడ పడేసి స్నానాల గదిలోకి వెళ్ళి ముఖ ప్రక్షాళన చేసుకొని వచ్చేసరికి ఇంటి ఆవిడ మళ్ళీ అతనికి నాకు టీ, పలహారాలు తీసుకువచ్చింది. నాకేమీ వద్దన్నాను. అప్పుడు తను నాకు నేర్పిన ప్రథమ పాఠం ఏమిటంటే, ఇక్కడ ఏ వేళప్పుడు ఎవరు ఇచ్చినా టీ మట్టుకు వద్దనకూడదు. మన దేశంలో కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, సేద తీర్చుకోవడానికి చల్లని మంచినీళ్ళు గుమ్మంలోకి రాగానే ఇచ్చినట్లు ఈ దేశంలో అన్ని వేళలా కష్ట సమయంలోనూ సుఖ సమయంలోనూ కూడా ముందు టీ ఇస్తారు, అది వద్దనకూడదు అన్నాడు రాజు. టీ తీసుకున్న తరువాత నా చరిత్ర సవిస్తరంగా చెప్పమని రాజు అడిగాడు. అసలు మీది ఏ ఊరు అన్నాడు. నేను మొగల్తూరు అన్నాను. ఏమిటి మొగల్తూరే, మాకు దగ్గర వాడవేనన్న మాట, ఆ ఊళ్ళో మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు, మాది పూర్వం పోడూరులే అన్నాడు. తరువాత నా సంగతంతా వివరంగా నేను చెప్పగా సావధానంగా విన్నాడు. నాకేదైనా గది చూసి పెట్టి కాలేజీలో చేర్పించి సహాయం చెయ్యమని కోరాను. అలాగే తప్పకుండా చేస్తాను, ఇదో పెద్ద సహాయం ఏమిటి, పరదేశంలో మనం ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకోకపోతే పరాయి వాళ్ళు ఎవరు ఏమి చేస్తారు. ఈ పూట కాసేపు బయటకు వెళ్ళి పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం, రేపు ఉదయాన్నే గది చూద్దాం అని అన్నాడు. మేమిద్దరము బయలుదేరి దగ్గరలోనే ఉన్న పార్కులో వెళ్ళి కూర్చున్నాము. అప్పటికి సుమారు 6 గంటలయ్యింది. బాగా చీకటి పడింది. అయినా జనం కిటకిటలాడుతున్నారు, ఆడ మగ ఎంతో మంది. అది వరకు అక్కడ ఆడుకున్న పిల్లలందరూ బిలబిలలాడుతూ తొందరగా ఇళ్లకు పరుగులెడుతున్నారు. పార్కులోకి వచ్చిన వాళ్లల్లో చాలామంది యువతీ యువకులు జంటలుగా బల్ల మీద కొందరు, కింద ఉన్న గడ్డి మీద కొందరు కూర్చొని పడుకొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య ఊపిరాడకుండా గాఢాలింగనం, చుంబనాలు కావిస్తూ ఈ ప్రపంచంలో మరచి మరో ప్రపంచంలో ఉండిపోయారు. అందుచేతను మాకేసి చూసిన వాళ్ళెవ్వరూ కనపడలేదు. తమరు తప్ప ఈ పార్కులో ఇంకెవ్వరూ లేనట్లుగా భావించుకొని ఆనందిస్తున్నారు. అందుచేతను మేము హాయిగా గడ్డి మీదనే ఒక చోట సుఖంగా కూర్చున్నాము. బాబు మీ పేరేమిటి అన్నాడు రాజు. నన్ను పార్వతీశం అంటారు, మా ఇంటి పేరు వేమూరివారు అన్నాను. సరే బాగుంది, కానీ ఇక్కడ సంగతి సందర్భాలు, ఆచార వ్యవహారాలు కొన్ని టూకీగానైనా మీకు చెప్పాలి. ఆ పద్ధతులు కొన్ని తెలుసుకుంటే వాటికి అనుకూలంగా మనం ప్రవర్తిస్తే మనకు అటే ఇబ్బందులు ఉండవు. మొదటి సంగతి ఏమిటంటే మీ పేరు ఏమిటని ఎవరైనా అడిగితే పార్వతీశం అని చెబితే చాలు. అంటారు, కంటారు, వింటారు లాంటివి ఏమీ చెప్పనక్కరలేదు. ఇంటి పేరు వాళ్ళకు అవసరం లేదు. ఇక తరువాత సంగతి, ఇక్కడ గదులు అద్దెకు తీసుకోవడం విషయం మీకు చెప్పాలి. ఇక్కడ గదులు అద్దెకు ఇచ్చే వాళ్ళ అందరినీ లోయర్ మిడిల్ క్లాస్ అంటారు. అంటే మనపోటి మధ్యతరగతి కుటుంబాలలో తక్కువ స్థితిగతి వాళ్ళన్నమాట. సాధారణంగా వితంతువులు కానీ, వివాహమే ఎరుగని వృద్ధకన్యలు కానీ, సంపాదన తక్కువగా ఉన్న భార్యాభర్తలు కానీ తమకు అవసరమైన వాటికంటే 1-2 గదులు ఎక్కువగా ఉండే ఇళ్ళు అద్దెకు తీసుకొని వాటిలో వారికి అవసరం లేని గదులు 2 అద్దెకు ఇస్తారు. ఆ గది కుర్చీలు, సోఫాలు వగైరాలతో అలంకరణ చేసి కూడా ఉంటుంది. అంటే 3-4 వగైరాలతో అలంకరణ చేసి కూడా ఉంటుంది. అంటే 3-4 కుర్చీలు, ఒక సోఫా, ఒక టేబులు, ఒక మంచము, పరుపు, దానిమీద తలగడలు, పక్క దుప్పటి, కప్పుకోవటానికి రగ్గులు, తుడుచుకోవడానికి తువ్వాళ్ళు కూడా ఉంటావన్నమాట. గది అద్దె వాటన్నింటికి కలుపుకునేనన్నమాట. అంతేకాదు తువ్వాళ్ళు, సబ్బులు కూడా వాళ్లే ఇస్తారు. తరువాత ప్రతి గదిలోనూ, నా గదిలో నీవు చూసే ఉంటావనుకుంటాను, ఫైర్ ప్లేస్ అనేది ఒకటి ఉంటుంది. గోడలో ఒక పొయ్యి అమర్చి అందులో బొగ్గులు పేర్చి నిప్పంటిస్తారు. పొగ గదిలోకి రాకుండా పైకి పోయేటట్లు ఒక గొట్టం ఉంటుంది. ఇది సంవత్సరంలో 7-8 మాసములు అహర్నిశాదులు రావణాసురుడి కాష్టంలాగా రాజుతూనే ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఆ పొయ్యి దగ్గరనే కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. గదంతా వెచ్చగా ఉంటుంది. మీరు ఈ పాటికి ఇది కనిపెట్టే ఉంటారు. ఇక్కడ ఒక చిదంబర రహస్యం ఉంది. ఈ దేశస్థులు, ముఖ్యంగా తక్కువ జాతి వారు, మొహము అది కడుక్కోరు అన్నాడు. నేను నిర్ఘాంతపోయి, అది కడుక్కోరా అన్నాను. అది ఎవళ్ళు కడుక్కోరు అన్నాడు. మరైతే అన్నాను, మనం బయటకు వెళ్ళే చోట పక్కన కాగితాల చుట్ట ఉంటుంది. అందులో కాగితం చుట్ట తీసుకుని దానితో తుడిచేసుకుని మల విసర్జన చేసిన కమోడ్ అనే పింగాణి దాంట్లో పారేస్తారు. అక్కడ కనపడే గొలుసు లాగితే అందులోకి నీరు విశేషంగా వచ్చి ఆ మలాన్నంతటినీ శుభ్రంగా కడిగేసి అడుగుకు తీసుకువెళ్ళిపోతుంది. ఇది శీతల దేశం కనుక అంత త్వరగా దుర్గంధం పైకి రాదు. మొహమే కడుక్కోని వాళ్ళు రోజూ స్నానం చేయరన్నమాట వేరే చెప్పడం ఎందుకు అన్నాడు. మరైతే మనము అన్నాను, మీకు ఇష్టమైతే మీరు మానేయవచ్చునన్నాడు. అదేమిటండి అలాగంటారు? నేను బ్రాహ్మణ్ణి, అందులోనూ వైదికిని. సంధ్యా వందనాదులే కుదరక మానేస్తున్నందుకు విచారిస్తుంటే స్నానం కూడా ఎలా మానాలండి? అలా అయితే ఇక్కడొక్క క్షణం ఉండనండోయి. మీరేమన్నా సరే, పోనీ ఒక మాటు దేశం చూశాననుకొని చక్కా పోతాను, కానీ ఇంత మరీ అనాచారంగా అప్రాచ్యంగా ఉండటము నా వల్ల కాదండి. తరువాత మీ ఇష్టం అన్నాను. సరేలేండి, నా ఇష్టాయిష్టాలతోటి పనేమి ఉన్నది, కానీ మిమ్మల్ని మానమని చెప్పలేదు. స్నానానికి వేడి నీళ్లు కావాలంటే ఇంటి వారితోటి చెబితే వారు సప్లై చేస్తారు. మరేం పర్వాలేదు అన్నాడు. ఇది ఒకందున మంచిదే అని నేను దంతధావనాదిక కచ్చికలు, తాటాకులు తెచ్చుకోవడం మంచిదే అయిందన్నమాట అన్నాను. అతను తెల్లబోయి, ఏమిటి కచ్చికలు తాటాకులు తెచ్చారా ఇన్నాళ్ళూను? మనలో మాట మరేమీ తీసుకురాలేదా? ఇక్కడ దేశాచారం అక్షరాలా పాటిస్తున్నారా కొంపతీసి అన్నాను. అయితే మీరు వచ్చేటప్పుడు ఎవ్వరినీ సలహా అడగలేదా అన్నాడు. నాకు సలహా చెప్పదగ్గవారు ఉన్నారా అండి మొగల్తురులో, మీరు ఎరుగరా అన్నాను. ఒక్క మాట నాకేసి నిదానంగా చూసి, అవునులేండి మీ మాట నిజమే. ఆ మాత్రం వాళ్ళు అక్కడే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండి ఉండరు. సరే పోనీలేండి, చేయడం మంచి పని చేశారు గాని అవి పాడైపోయే వస్తువులు కావు కనుక జాగ్రత్తగా పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు ఉపయోగించుకుందురు గాని. మనము గదికి వెళ్ళేటప్పుడు మీకు దంతధావన సామాగ్రి ఇక్కడ ఉపయోగించేవి కొనిపెడతాను అన్నాడు పాపం అతను. తరువాత భోజనానికి మనము ఎక్కడికి హోటల్కి వెళ్ళనక్కర్లేదు. ఇంటి వాళ్ళే మనకు ఏమి కావాలో చెబితే ఆ ప్రకారం చేసి పెడతారు. దానికి వాళ్ళు కొంత డబ్బు తీసుకుంటారు. ఎంత తీసుకున్నా హోటల్ భోజనం కంటే తక్కువ ఖర్చే అవుతుంది. మీరు బ్రాహ్మణులా వైదికులా? ఆమెను నేను తినే మాంసం చేప వగైరా మీరు ముట్టుకోరుగా. ఇంటి వారితోటి మీకు శాకాహారినని చెప్పి బియ్యము పప్పు వగైరా కావలసిన సామాగ్రి చెబితే వాళ్లే తీసుకువస్తారు. అది ఎలా వండాలో మీకు తెలిస్తే వాళ్లకు చెప్పండి, లేకపోతే వాళ్ళు చేసినట్లు తినవలసి ఉంటుంది. 10 రోజులు పోతే అన్నీ మీకే అలవాటవుతాయి అన్నాడు. అబ్బో అదేమీ అక్కర్లేదండి, నాకు ఇవన్నీ బాగా అలవాటే. మా ఇంటి దగ్గర మా అమ్మ బయట ఉన్నప్పుడు మా నాన్న పొలం వెళ్ళినా పొరుగురు వెళ్ళినా నేనే చెయ్యి కాల్చుకోవలసి వచ్చేది. చాలా బాగా చేశానని మా అమ్మ మెచ్చుకునేది కూడాను. ఉండండి, నేను ఎక్కడో ఒక చోట స్థిరపడ్డ తరువాత నా చేతి భోజనము మీకు రుచి చూపిస్తాను ఒక రోజున అన్నాను. చాలా సంతోషమండి, అంతకంటేనా? మళ్ళీ ఓ మాట మా ఇంటికి వెళ్ళి వచ్చినట్లుంటుంది కూడాను అన్నాడు నవ్వుతూ. ఇంకా అక్కడి నుంచి లేచి నెమ్మదిగా గదికి చేరుకున్నాము. అక్కడ ఆయనకు మామూలు భోజనము, నాకు కొద్దిగా అన్నము, బంగాళాదుంప కూర, పాలు ఇచ్చారు. కూరంటే ఊరికే దుంపలు ఉడకేసి అది మెత్తగా కుమ్మి పెట్టారన్నమాట. నాకు కావలసిన పప్పు, పచ్చికారము దానిమీద చల్లుకోవాలని మా మిత్రుడు చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మం ఇదివరకే గ్రహించాను అన్నాను. భోజనం అయిన తరువాత అక్కడ సోఫా మీద 2 తలగడలు, 2 రగ్గులు రైల్లోకి మళ్ళీ ఇంటావిడ తీసుకొచ్చి పడేసింది. అతను మర్యాదగా నేను ఈ పూటకు సోఫా మీద పడుకుంటాను, మీరు నా మంచం మీద పడుకోండి అన్నాడు. అబ్బెబ్బే ఎంత మాట, నేను సోఫా మీద పడుకోగలను, నాకు బాగా అలవాటే అన్నాను. నా జీవితంలో చాలా భాగం సోఫాల మీదనే పడుకోవటం అలవాటైనట్లు అతను మరికొంచెం బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. సోఫా మీద కూడా ఎంతో సుఖంగానే ఉంది. మరి కొంచెం సేపు పిచ్చాపాటి మాట్లాడుకొని నేను సోఫా మీద, అతను మంచం మీద ఒరిగాము. ఎడింబరోలో మొదటి రాత్రి సుఖస్వప్నాలు కంటూ గడిపాను. ఆ రాత్రి రాజింట్లో సుఖంగా నిద్రపట్టింది. ఎన్నెన్నో విచిత్రమైన కలలొచ్చాయి. ఎక్కడెక్కడికో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆకాశంలో పెద్ద చేపల్లాంటి ఏవో ఎగురుతున్నట్లు కనపడింది. నక్షత్రాలెంతో దగ్గరగా కనపడ్డాయి. ఇంకేమిటో వింతలు అనేకం కనపడ్డాయి. మెలకువ వచ్చేటప్పటికి ఏమీ లేదు. ఆ కనపడ్డవి లేకపోవటం సరికదా, వాటిని గురించి ఎవరికైనా చెబుదామంటే జ్ఞాపకాలైనా మిగల్లేదు. ఇంటి దగ్గర అలవాటు చొప్పున బాగా పెందలాడే మెలకువ వచ్చింది. రాజు గాఢనిద్రలో ఉన్నాడు. లేపుదామా అనుకున్నాను, కానీ పడుకున్న వాడిని ఇప్పుడు లేపి చూస్తే ఇంకా జనసంచారమేమీ లేదు, చీకటిగానే ఉంది. అందుకని నేను మళ్ళీ వచ్చి పడుకున్నాను. ఈ మాట నిద్ర రాలేదు, కానీ ఏవేవో ఊహలు కలలుగా అస్పష్టంగా తలలో తిరగడం మొదలుపెట్టాయి. ఈ దేశమేమిటో, ఇక్కడ మనుషులేమిటో, వాళ్ళ ఆచార వ్యవహారాలేమిటో ఏమీ తెలుసుకోకుండా గుడ్డెద్దు చేలో పడినట్లు ఏ ఆలోచన లేకుండా బయలుదేరి చక్కా వచ్చాను. వచ్చి అప్పుడే వారం రోజులైనా ఇంతవరకేమీ అంతుపట్టలేదు. నేను కొత్తవాణ్ణైనా చిన్నవాణ్ణైనా అంతా సర్ అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడిస్తున్నారు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీజనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనపడుతున్నారు. వాళ్ళకేమీ నదురు బెదురు ఉన్నట్లు కనపడలేదు. నడివీధులంటా షాపుల్లోనూ రైళ్లల్లోనూ ఒళ్ళు విరుచుకొని అందరినీ ఆ తోసుకొని తిరగటం చూస్తే నాకు భయంగానూ వింతగానూ ఉంది. రేపొద్దున నేను వీధిలోకి వెళ్ళినా స్కూల్లో చేరినా వీళ్ళు కూడా అక్కడ తయారవుతారు కాబోలు. దూరాన్నించి చూస్తే కొంత బెదురుగాను కొంత సిగ్గుగానూ ఉంటే అస్తమానము మీదికి వస్తే క్లాసులో ఈ పక్కని ఆ పక్కని వీళ్ళే తయారైతే మేస్టర్లు చెప్పేది వినడం ఎలాగా? ఆ విన్నది తలలో నిలుపుకోవడం ఎలాగా? ఈ ఆడవాళ్లతోటి ఎలాగైనా కొంత చిక్కు వచ్చేటట్టు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. తినబోతూ రుచి అడగడమెందుకు? పైన భగవంతుడు ఎలాగూ ఉన్నాడు. ఈవేళైనా గది దొరుకుతుందో దొరకదో, లేకపోతే ఎలాగా? రాజు నెత్తిన ఎన్నాళ్ళు కూర్చోవడము? అయినా దొరక్కేం చేస్తుంది? ఇంత పెద్ద పట్టణంలో ఇన్ని భవంతుల్లో ఈ బ్రహ్మచారికి దొరక్కపోతుందా? ఎటొచ్చి బ్రహ్మచారులను తీసుకోమంటే తప్పు అయినా ఇక్కడేమీ అటువంటి ఇబ్బంది ఉంటుందనుకోను. ఇలా ఏవో వెర్రిమొర్రి ఆలోచనలతో సతమతమవుతుంటే బాగా వెలుతురొచ్చింది. మా గది తలుపు మీద నెమ్మదిగా ఎవరో కొట్టిన చప్పుడయ్యింది. నేను ఈ దేశంలో ఉన్న సంగతి మరిచిపోయి ఆ వస్తున్నా అని ఇంటి దగ్గర కేకేసినట్టు కేకేశాను. దాంతో రాజు ఉలిక్కిపడి, ఏమండి, ఏమిటి కలవరిస్తున్నారు అన్నాడు నవ్వుతూ. కలవరింత కాదండి, అవతల నుంచి ఎవరో తలుపు కొట్టిన చప్పుడైతే అలవాటు చప్పున వస్తున్నానని కేకేశాను. మీకు నిద్రాభంగమైంది అన్నాను. మరేం పర్వాలేదండి, ఎలాగూ తెల్లవారింది కదా, మనల్ని లేపడానికి ఇంటి ఆవిడ అలా తలుపు కొట్టింది. అది ఆవిడకు మామూలు. ఇప్పుడు ఆవిడే కాదు, ఇక్కడ ఆచారం ఏమిటంటే ఇంట్లో వాళ్ళైనా పరాయి వాళ్ళైనా తలుపు దబదబా బాదకుండా వేళ్లతోటి నెమ్మదిగా టక్ టక్ మని 2 సార్లు కొడతారు. మనం అప్పుడు ఎస్ అని కానీ కమిన్ అని కానీ, ఇంట్లో వాళ్ళైతే అనాలి. పై వాళ్ళెవరైనా వచ్చారనుకుంటే కమిన్ ప్లీజ్ అనాలి, దయచేసి లోపలికి రండి అన్నమాట. ప్రతిదానికి ఎదుటివాళ్ళు పిన్నలైనా పెద్దలైనా వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ అన్నిటికీ ప్లీజ్ అని థ్యాంక్ యూ అని అనటం ఇక్కడ మర్యాద. ఆ మాటతో వాళ్ళెంతో సంతోషిస్తారు. మనం చాలా మర్యాదస్తులంగా చలామణి అవుతాము అని చెప్పి, లేవండి ముఖాలు కడుక్కుందాం అన్నాడు. నేను రాత్రి సరిగా చూడలేదు కానీ రాజు ఓ వదులైన చార్ల షరాయి, అలాంటి చార్లదే ఓ కోటు తొడుక్కున్నాడు. ఇప్పుడు లేవడంతోటి పాదాల వరకు ఉండే పెద్ద కోటు ఒకటి తొడుక్కున్నాడు. దానికి బొత్తాములు లేవు. నడుముకు ఓ పట్టు కుచ్చుల తాడు బిగించాడు. అది వింతగా తోచింది. అలా ఆశ్చర్యంతో చూస్తుంటే దీన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు. లోపల వేసుకున్న షరాయి, చొక్కాని పైజమా అంటారు. మనం ఈ సూటుతోటే రాత్రిళ్ళు కూడా ఉంటే మనకంత సుఖంగా ఉంటుంది. పైగా అది నలిగిపోతుంది కూడాను. ఇక్కడ సూట్లు వేసవి కాలానికి కుట్టించుకుంటే 1-2 సంవత్సరాలు గడపవచ్చు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు రాత్రికి కానీ పగలు కానీ ఈ పైజమాను వేసుకుంటే మనం ఎలా కూర్చున్నా ఎలా పడుకున్నా ఇబ్బంది ఉండదు. సూట్లు ఊలువి, పైజమాలు నూలువి. మనం ఇష్టం వచ్చినప్పుడు తడుపుకోవచ్చు, లేదా చాకలికి వేయవచ్చు. మీరు కూడా 2 జతలు ఇలాంటివి కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్నప్పుడు ఇంట్లో వాళ్ళైనా పై వాళ్ళైనా ఆడవాళ్ళు వస్తే ఈ పైజమాలతో కనపడకూడదు. వాళ్ళు పైనుంచి తలుపు కొట్టగానే చటుక్కున ఈ డ్రెస్సింగ్ గౌన్ తీసుకొని నడుము బిగించి మరీ తలుపు తీయాలి. ఇంకో సంగతి, ఇంట్లో ఉన్నంతసేపు మేజోళ్ళు జోళ్ళు తొడుక్కోనక్కరలేదు. కానీ జపాన్ శాండిల్స్ అని ఓ మోస్తరు మనకు ఆకు చెప్పుల్లాంటివి, పలుచనివి, తేలికవి, వెచ్చగా ఉండేవి అమ్ముతారు. ఇంట్లోనైనా అవి లేనిదే తిరగరాదు. ఇక్కడ మర్యాదలివి. ఇలా కబుర్లు చెప్పుకుంటూనే మేము దంతధావనం చేసేలోపునే ఒక పనిపిల్ల, పిల్లంటే పిల్ల కాదులేండి, ఓ 20 ఏళ్లుంటాయి, లోపలికి వచ్చి నేను సోఫా మీద వేసుకున్న పక్క తీసేసి, రాజు పడుకున్న మంచం మీద దుప్పటి తీసేసి దులిపి మళ్ళీ వేసింది. గది అంతా తుడిచేసింది. తుడవటం కూడా వింతగానే ఉంది. చీపురు పుచ్చుకోవడం, ఒంగుని తుడవటం పద్ధతి లేదు. 4-5 అడుగుల కర్రకి అడుగున బ్రష్ లాంటి దాంతోటే నిలబడే తుడవటము. చిత్రమేమిటంటే ఊరికే మర్యాదకు తుడిచిందన్నమాటే కానీ ఎక్కడా దుమ్మే లేదు. మన ఊళ్ళో అయితే రోజుకు 3 మాటలు తుడిచినా కావాల్సినంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తరువాత ఇంకొక 10 నిమిషాలలో మేము ఏమీ చెప్పకుండానే మాకు ఉభయులకు పలహారాలు టీ తెచ్చి ఇచ్చింది. మేము ఆ కార్యక్రమం ముగించుకొని వీధిలోకి వెళ్ళే దుస్తులు ధరించి బయటకొచ్చాము. వచ్చేటప్పుడు తలుపులు దగ్గరగా వేసి వచ్చాడు. రాజు వీధిలోకొచ్చిన తరువాత నెమ్మదిగా రాజును అడిగాను, తలుపు తాళం వేయకుండా వస్తున్నావే అని. ఏం పర్వాలేదు, ఇక్కడ తలుపు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు. ఇంటి వాళ్ళ మీద మనకు నమ్మకం లేదని, వాళ్లను అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు. అందుచేత ఎప్పుడూ తాళం వేయక్కరలేదు. ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే కానీ గదికి అవసరం లేదు అన్నాడు. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.